గత 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి కూడా ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎవరు కూడా ఈ స్థాయిలో పట్టించుకోలేదు. మరి కేసీఆర్ గారు ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఒక జిల్లాగా ప్రకటించి ఇవాళ ఒక కలెక్టర్ కార్యాలయం నుంచి పెడితే పశు వైద్య శాఖ కార్యాలయం, జిల్లా వ్యవసాయం, జిల్లా విద్య, జిల్లా వైద్యం, జిల్లా రవాణా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖ కూడా ఇక్కడ కార్యాలయం వచ్చే జిల్లా స్థాయిలో అవసరానికి జగిత్యాల ఎప్పుడో జిల్లా అయ్యే అవకాశం ఉంటే పట్టించుకోలేదు. ఎన్నో కార్యాలయాలు మొదలుపోయిన పరిస్థితి హాస్పిటల్ చూస్తే ఇదివరకు ఎంత ఉందో గడిస్తే దాదాపు 20-30 ఏళ్ళ కింద గదే జాగా కట్టిందంటే నిలబడే జాగ లేదు. రోడ్డు అయితే అదే పరిస్థితి. ఇదివరకు కూడా ఒక మూర్ల మీద రోడ్ చేసి దోమలు రాకుండా చేసిన పరిస్థితి లేదు. ఒక సరి అయిన ప్రణాళిక లేకుండా ఈ పట్టణం రోజు రోజు తీసుకోబడతా ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లా చేయడం, కేటీఆర్ గారు ఇవాళ 50 కోట్ల రూపాయలు ఇచ్చి జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఇచ్చారు. చాలా సార్లు ఎక్కడ ఇచ్చారు అదేంటి అన్నారు. ఒక్కసారి ఈమె మనం కాలేజీకి వెళ్ళి బీరాగూడి ముందరికి వెళ్ళి రోడ్ వస్తుంది, అది చూస్తే ఆ నిధులు ప్రభుత్వానికి వెళ్ళి వచ్చినా ఎవరైనా వచ్చినా అప్లై చేసుకోవద్దు. మరి ఈ రకంగా ఇవాళ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి ఈ రోడ్డు కూడా దాంట్లో భాగంగా పెట్టాం. అది ఎట్లా తయారవుతుందో ఈ రోడ్డు కూడా అంతే అవుతుందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రకంగా జగిత్యాల బీజేపీ వాళ్ళు ఒప్పించి కేంద్రాలు ఒప్పించి 7 మండలాలు ఆంధ్ర కూర్చుకున్నారు. 200 నుంచి 300 చేయలేకపోయారు. ఇప్పుడు మాట్లాడతారు మేము ఇంత చేస్తాం అంతే. కానీ ముఖ్యమంత్రి ఏకదమ్ గా 200 నుంచి 1000 రూపాయలు చేశాం మన ముఖ్యమంత్రి. తప్పకుండా మన అక్క చెల్లెలు ఇంటి మీద ఎవరు ఉన్నారో వాళ్లకు, బోధకాలు వాళ్లకు, వృద్ధులకు వీళ్ళందరూ కూడా పెన్షన్స్ పెంచుకుంటాం. అదేవిధంగా చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు వస్తలేవు, నిరుద్యోగ సమస్య ఉంది. చాలా మాటలు మాట్లాడతారు. ఇవాళ వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వడే, 2004 పట్టణం దానిక వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 24,000 అయ్యా. ఆ 24,000లో బాగా ఆంధ్రాకు చేరణ మనకు అని వాళ్ళే ఉడకపోయారు. కానీ ఇవాళ ఈ 4.5 ఏళ్ళలో మనం నోటిఫికేషన్ ఇచ్చే 107,000 నింపినవి 38,000. మీకు అర్థం కావడానికి సింపుల్ గా చెప్తా, మన సర్కార్ దాకా 10-12 మంది డాక్టర్లు ఉన్నారు, ఇవాళ 31 మంది డాక్టర్లు అయ్యి రోజు ఒక ప్రసూతి కాకపోవు, ఇవాళ రోజు 10 మంది ప్రసూతి అయ్యి మంచిగా సూట్ కేసు పట్టుకొని బట్టలు బొమ్మలు పౌడర్తో సహా 12,000 రూపాయలు తీసుకొని వస్తా ఉన్నారు. నెలకు 500 మంది ఆపరేషన్ నిలబడటానికి కూడా స్థలం లేదు. అంతకుముందు కిడ్నీ ఫెయిల్ అయితే కరీంనగర్ పోవాలి. ఇవాళ డయాలసిస్ కేంద్రం ఇక్కడ ఉంది, 52 మందికి చేస్తా ఉన్నారు, సరిపోదలేవు. ఎక్కువ మిషన్లు పెడదామంటే జాగలేవు. అందుకే తల్లి పిల్లల కోసం ధరూర్ క్యాంప్ లో మనం ఖచ్చితంగా హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే పనులు సాగినాయి, 33 కోట్ల రూపాయలు దానికి పెట్టినాం. మొత్తం ఈ 4.5 ఏళ్ళలో జగిత్యాల నియోజకవర్గంకు ఇంటింటికి మంచినీళ్ళ పథకం ఊళ్ళలో దాదాపు ట్యాంకులు పూర్తయినాయి. ఇక్కడ అర్బన్లు కాలేదు కానీ 1200 కోట్ల రూపాయలు 1200 కోట్లు 400 తీసేసినా కానీ 800 కోట్ల రూపాయలు ఇచ్చి మొన్న అంటారట ఎక్కడ పెట్టినరా, 6 సబ్స్టేషన్లు పెట్టినాం, 200 పైన ట్రాన్స్ఫార్మర్ లేచినాం, కొత్త లైన్ లేచినాం. ఇవన్నీ చేయబట్టే కదా ఇవాళ 24 గంటల కరెంట్ వస్తుంది. ఎక్కడన్నా కరెంటు మోటార్లు కాలుతున్నాయా, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా, ఇళ్లలో కరెంటు పోతున్నాయా? మరి ఎంత మంచి సౌలభ్యం ఇవ్వాలి ఈ ప్రభుత్వం చేసింది. ఇద్దేమో ఏసుడు కాదు, రోలబాగ్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతం నీరు కోసం, బోర్డపల్లి బ్రిడ్జ్ రోడ్డు రాయికల్ కోసం, రాయికల్ మన మున్సిపాలిటీ వేసుకున్నాం. ఇవాళ పులాస పాము ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక 22 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ నర్సింగ్ కాలేజ్ అంటే ఇవాళ దవాఖాలు ఎవరైతే చిన్న సిస్టర్లు పనిచేస్తుండ్రో ఎక్కువ మంది వాళ్ళే కనబడతారు, వాళ్ళ కోసం మీరే చూస్తున్నారు. మీ రోడ్డు కరీంనగర్ రోడ్డు మీద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, దాదాపు 22 కోట్లతోటి పూర్తిగా వచ్చింది నర్సింగ్ కాలేజ్. తప్పకుండా మనకి ఇక్కడ ఒక వైద్య కళాశాల కూడా అవసరం ఉంది, అది చేసుకుందాం. మరి ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడే చెప్పిన రోడ్లే పెట్టాం. ఇంకా చిన్న చిన్న రోడ్ల కోసం మోడ్ల కోసం కూడా 11 కోట్లు ఇప్పటికే కేటాయించుకున్నాం. మరి ఓడినా గెలిచినా ఒకే విధంగా పనిచేస్తున్నాం. ఇక్కడ మున్సిపాలిటీలో చైర్మన్ ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అని ఆలోచించలే. మన గౌరవ ఎంపీ గారు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం ఇచ్చింది. మన ఎంపీలు ఈటల రాజేంద్ర కౌన్సిలర్ గారు కానీ ఈ పెద్ద పెద్ద నాయకులు చాలా మంది కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నవాళ్ళు అయి మాయకుండా మాట్లాడుతూ
మా కుటుంబ కాదు ఆ మాయా కుటుంబ మనకు అర్థం చెప్పి ఎంతో మంది ఇవాళ మనం పార్టీలో పెట్టారు. విద్యావంతులు న్యాయవాదులు అరవింద లాంటి పెద్ద మనిషి ఐదేళ్ల కెళ్ళే తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మా సాయల ముందైనా నేను కూడా నీ వెంట ఉంటా అంటే నేను అంటే ఈ రకంగా పేరు పేరుగా చూస్తే చూడండి ఎంతమంది ప్రముఖులు గతంలో ఇతర పార్టీ వాళ్ళు ఒకటే ఒక్క ఉద్దేశం వాళ్ళది సంజయనాన్ని గెలిపించుకుందాం రేపు దేశాన్ని అభివృద్ధి చేసుకున్న విధానం నాది కూడా ఒకే ఒక్కటి మీకు చెప్పేది నాకు నాకు ఒక గౌరవప్రదమైన వృత్తి నా కాడ కూడా ఇద్దరు మంచిగా ఉండేది కానీ కొద్దిగా ఎక్కువ సేవ చేయొచ్చనే భావనతో నేను రాజకీయాలకు వచ్చినా వచ్చినా అంటే ఎంకరేజ్ చూడలేదు. ఏదో రోజు రెండు మూడు గంటలు ఆఫీసులు చేసిన తప్ప మిగతా వేరే వాళ్ళకి పెట్టడం అవసరం పడితే మూసుకున్నా నాకేం బాధ లేదు నాకు పెద్ద బాధపడి లేదు. ఇవన్నీ మీకు చాలా మందికి నా గురించి తెలుసు నేనేంది నా కుటుంబం ఏంది అనేది ఒకటి కూడా రాజకీయ కుటుంబమే వ్యవసాయం ఉన్న కుటుంబమే ప్రతి దాంట్లో కూడా నేను దిగినామనే కాబట్టి మీ అందరూ ఒకసారి నన్ను నమ్మి నాపై నమ్మకం ఉంచి ఒకసారి ఓటేసి గెలిపింది ఓడిపోయినా తిరిగి మీ నిధులు తెచ్చినాం గెలిస్తే నిధులు తెచ్చి మన జైత పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున నా వెంట ఉంటున్నాం ఈ ప్రాంత నాయకులు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇంటింటికి తిరగడం అంటే కాదు ఈ యొక్క 20 రోజులు నేను నా కార్యకర్తలు అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంటింటికి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా మా కార్యకర్తల నాయకులందరినీ కూడా నేను పేరు పేరున కోరుతా ఉన్నా. ఈ 21 రోజులు నా కోసం కష్టపడుంది నేను మీకోసం నా మిగతా జీవితం అంతా కూడా కష్టపడి పనిచేసి మరి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంజయ్ గారు నాయకత్వం గుర్తుకే జై తెలంగాణ.